निरंतर जगन केसीआर विमर्शे पनिगा उड़ेद आयन को आ तरवा चंद्रबाबू जिम्मिकल तो आयन अड्रस को कन्नील पेको एड़चि मरी चंद्रबाबू తిట్టి వెళ్ళిపోయారు కట్ చేస్తే ఆ తర్వాత పచ్చ మీడియా కూడా ఏనాడు ఆయనను పట్టించుకునేది లేదు అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత మొత్తుపల్లి నరసింహలకు పచ్చ మీడియా మహానేత హోదాని ఇచ్చేసింది చంద్రబాబు అరెస్ట్ అయితే ఎవరో జాతీయ నేతలు జాతీయ పార్టీ నేతలు రెస్పాండ్ కావాల్సింది పోయి అలాంటిదేమీ అనుమాత్రమైన లేకపోగా ఈ ఎపిసోడ్ లో మొత్తుపల్లిని స్టూడియోలో కూర్చోబెట్టుకొని ఆయనను వదలకుండా షోల మీద షోలు రన్ చేస్తూ పచ్చ మీడియా చంద్రబాబు దైనీయ స్థితిని చాటుతుంది చంద్రబాబు అప్పటిలో ఏపీలో చిన్నపాటి దీక్ష చేసిన అజిత్ సింగ్ వచ్చేసేవాడు ప్రకాష్ కరత్ వచ్చేసేవారు బీజేపీ ముఖ్య నేతలంతా స్పందించేవారు దోస్తుగా ఉంటే చంద్రబాబు మూడో కూటమి నాలుగో కూటమి అనే సందర్భాల్లో ఎర్ర పార్టీ నేతలు ఉత్తరాది ప్రాంతాల పార్టీల నేతలు తెగ స్పందించేసేవారు అలాంటిది వారినే అప్పటిలో ఆంధ్రభూమి ఎడిటర్ ఎంవీఆర్ శాస్త్రి రాజకీయ వితంతువులు అంటూ ఒక వర్డ్ వాడారు మరి ఆఖరికి అలాంటి రాజకీయ వితంతువులు కూడా ఇప్పుడు చంద్రబాబు కోసం స్పందించడం లేదు రాజకీయ కాంగ్రెస్ కూటమి వాళ్ళు కానీ బీజేపీ దోస్తులు కానీ చంద్రబాబును పట్టించుకున్నది లేదు దీంతో దిక్కులేని వేళ మొత్తుకుపల్లి నరసింహలే మహానేతగా మారాడు ఈయన గత ఎన్నికల్లో ఏపీలో జగన్ను గెలిపించారట ఈయన చెప్పారని 5% ఓటింగు ఏపీలో జగన్కు పడ్డాయట అలాంటి ఆయనకు జగన్ పాలన నచ్చలేదట చంద్రబాబును జైలు పాలు చేయడం అక్రమమట అప్పటిలో జగన్ మద్దతు పలికినందుకు ఈయన పచ్చ ఛానళ్ళలో కూర్చొని పశ్చాత్తాప వ్యక్తం చేస్తున్నారట మరి చంద్రబాబు జైలుకెళ్ళడం కాదు కానీ ఇలాంటి వ్యవహారాలు పచ్చ వర్గాల పతనావస్థను చాటుతుంది